హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మై ఫ్యామిలీ డైరీ. ఎలా ఉన్నారండి అందరూ? బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. మీరందరూ ఎలా ఉన్నారో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఇంక ఇక్కడ అయితే నేను దోశ కోసం పప్పు అయితే రుబ్బుతూ ఉన్నాను, గ్రైండర్లో వేస్తున్నాను. గ్రైండర్లో వేసిన దోశలు బాగుంటాయి. ఈ మధ్య అస్సలు దోశకే వేయలేదండి, రేషన్ బియ్యం లేక. సమ్మర్ కదా, ఫ్రిడ్జ్లో దోశ పిండి ఇడ్లీ పిండి కనుక ఉంటే కూరలు చేసుకోకుండా ఎంచక్క నైట్ టైము దోశలు వేసుకొని తినేయచ్చు. దోశలో ఇడ్లీలో ఏదో ఒకటి టిఫిన్ అయితే తినొచ్చు. అసలు నైట్ టైం అన్నమే తినాలనిపించట్లేదు. సరే అని చెప్పి ఇప్పుడు రేషన్ బియ్యం మొన్న వచ్చాయన్నమాట, తీసుకున్నాము. రెగ్యులర్గా అయితే నేనేం రేషన్ బియ్యం తీసుకోను, ఎందుకంటే మనం వాడం కదా, సో ఎవరో ఒకరు వాడుకుంటారులే అని చెప్పి ఇచ్చేస్తాను తప్ప వాడుకోను నేను. ఒక 4-5 మంత్స్కి ఒకసారి నాకు అవసరం అయినప్పుడు మాత్రమే తీసుకుంటాను అనమాట. సో ఇప్పుడు రేషన్ బియ్యం ఉన్నాయి కాబట్టి దోశలకు అయితే వేశాను. రేషన్ బియ్యంతో దోశల పిండి బాగుంటుందని నా ఒపీనియన్ అండి, మీరేమంటారు? ఇంట్లో మనం రెగ్యులర్గా తినే రైస్ తోటి దోశలు వేసుకుంటే చాలా బరక బరకగా వస్తుంది దోశ, సాఫ్ట్గా రావట్లేదు. సో నేనైతే ఎలా చేస్తానంటే, 3 గ్లాసులు బియ్యము, 1 గ్లాసు మినపప్పు, 1/2 గ్లాసు అటుకులు అన్నిటినీ నానబెట్టేసి ఒకేసారి రుబ్బేస్తాను అనమాట. ఇది కేజీ కాబట్టి గ్రైండర్లో వేసాను, కొంచెం కొంచెం అయితే మిక్సీలోనే వేసేసుకుంటాను అప్పటికప్పటికే. అయితే ఒకవైపు గ్రైండర్లో పప్పు మెదుగుతుంది, ఇంక ఇది వచ్చేసి పాలు కాస్తున్నాను. పాలు ఎందుకు అంటే బాదం పాలు చేద్దామని. సో సమ్మర్ కదండి, పిల్లలు ఏదో ఒకటి తాగడానికి అడుగుతూనే ఉన్నారు. సరే అని చెప్పి ఇంక ఇవాళ బాదం పాలు అయితే చేస్తున్నాను. మనం ఈ బాదం పాలు వేడిగా తాగొచ్చు, చల్లగా తాగొచ్చు. యాక్చువల్గా ఇది బాదం పాలు కాదు, కాజు పాలు అనమాట. మీరు కావాలి అనుకుంటే బాదం పప్పుతో చేయొచ్చు, లేదు అంటే జీడిపప్పుతో చేయొచ్చు. నా దగ్గర జీడిపప్పు ఉంది కాబట్టి జీడిపప్పుతో చేస్తున్నాను. అది కూడా ఇన్స్టెంట్గా మనం పౌడర్ చేసి పెట్టుకోవచ్చు. సో అది ఎలా చేయాలో మీకు చూపిస్తాను. ఆ జీడిపప్పుతోటి పౌడర్ చేసి ఎలా మనం మిక్స్ చేయాలో కూడా మీకు చూపిస్తాను. సో ఈ లోపల ఇంకా మధ్యాహ్నం లంచ్కి అయితే నాకు పిల్లలకి మా వారికి ఉదయం అయితే బాక్స్ కట్టేశాను అండి. సో పిల్లలకి నాకు బిర్యానీ తినాలనిపించింది, కాకపోతే ఇవాళ సాటర్డే ఇంకా బయట నుంచి ఏం తెచ్చుకుంటాం, ఏదైనా ఆర్డర్ చేసుకుందాం అనుకుంటే ఇంకా బిర్యానీ అంటేనే చికెన్ బిర్యానీ నాకు చాలా ఇష్టం అనమాట. మటన్ బిర్యానీ కన్నా చికెన్ బిర్యానీ ఇష్టం. సరేలే అని చెప్పి ఇంక ఇవాళ అయితే నాన్ వెజ్ తినలేం కదా సాటర్డే. సో ఇదేంటి అంటే మూంగ్ దాల్ బిర్యానీ అనమాట. పెసర్లు ఉంటాయి కదా, సో పెసర్లతోటి బిర్యానీ చేసుకుంటున్నాను, అది కూడా దమ్ బిర్యానీ. సో ఫస్ట్ అయితే కడాయిలో ఆయిల్ వేసేసి హోల్ గరం మసాలా వేసుకున్నానండి. లవంగాలు, దాల్చిన చెక్క, షాజీరా, ఇలాచి, సేమ్ మనం చికెన్ బిర్యానీలో ఏం వేస్తామో అన్ని స్పైసెస్ వేసుకున్నాను. ఆ తర్వాత 2 పచ్చిమిర్చి, 1 పెద్ద సైజు ఉల్లిపాయ అయితే కట్ చేసి వేసుకున్నాను. 1 కప్పే చేస్తున్నాను, అంటే 1/2 కేజీ రైసే చేస్తున్నానులేండి, అందుకే 1 పెద్ద సైజు ఆనియన్ అయితే చాలు. సో అక్కడైతే ఉల్లిపాయలు వేగుతూ ఉన్నాయి, పాలు అయితే మరిగిపోయాయి. సో ఇప్పుడు మీకు జీడిపప్పుతోటి ఇన్స్టెంట్గా పౌడర్ ఎలా చేయాలో చూపిస్తాను. ఈ పౌడరు ఒకసారి చేసి పెట్టుకున్నాము అంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు ఎంచక్క మనం బాదం పాలులాగా, అదే కాజు మిల్క్ అయితే చేసుకోవచ్చు. కాజు మిల్క్ అంటే ఏం లేదండి, సేమ్ బాదం పప్పు, మనం బయట బాదం పాలు తాగుతాం కదా అదే. వాళ్ళు కూడా జీడిపప్పుతోనే చేస్తారు, బాదం పప్పుతో చేయరు. మీరు కావాలి అనుకుంటే బాదం పప్పుతో కూడా చేసుకోవచ్చు. సో ఇక్కడ ఏంటి అంటే నేను 1/2 కేజీ జీడిపప్పులు తీసుకున్నాను, 10 నుంచి 12 ఇలాచీ తీసుకున్నాను. ఇలాచీలో ఆ పైన ఉన్న గ్రీన్ కలరు ఆ తొక్క ఉంటుంది కదా, అవన్నీ తీసేసాను. ఎందుకంటే పౌడర్లో మనం పాలల్లో కలిపినప్పుడు ఆ తొక్కలు నోటి తగులుతూ ఉంటే బాగోవండి, అందుకని చెప్పేసి ఆ ఇలాచీ లోపల ఉన్న బ్లాక్ కలర్ సీడ్స్ ఉంటాయి కదా అవి మాత్రమే తీసుకున్నాను. 12 అంటే వాటి స్మెల్ను బట్టి మీకు ఎన్ని కావాలో అన్ని తీసుకోండి. సో ఇదిగోండి తీసుకున్నాను కదా. ఫస్ట్ అయితే 1/2 కేజీ జీడిపప్పుల్ని డ్రై రోస్ట్ అయితే చేసుకోవాలి, ఎందుకంటే డ్రై రోస్ట్ చేయడం వల్ల పౌడర్ అనేది బాగా మెత్తగా వస్తుంది అనమాట. డ్రై రోస్ట్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆపేసి ఇలాచీ కూడా అందులో వేసేసాను. ఇప్పుడు ఇది బాగా చల్లారబెట్టేసుకోవాలి. చల్లారిన తర్వాత మిక్సీలో అయితే నేను పౌడర్ చేసుకుంటున్నాను, దాంతోపాటు ఇలాచీ కూడా. ఇదిగోండి మొత్తం ఇలాచీ అలాగే జీడిపప్పు. మళ్ళీ చెప్తున్నాను, మీరు కావాలి అనుకుంటే బాదం పప్పుతో కూడా చేసుకోవచ్చు, మీ ఇష్టం. అన్ని డ్రై ఫ్రూట్స్ కలిపి కూడా చేసుకోవచ్చు, జీడిపప్పు, బాదం, పిస్తా కూడా వేసుకోవచ్చు, టేస్ట్ ఇంకా బాగుంటుంది. సో ఇప్పుడు ఏంటి అంటే మీరు తినే స్వీట్ని బట్టి పంచదార వేసుకోవచ్చు. ఇక్కడ నేను పంచదార చాలా తక్కువ వేస్తున్నాను, ఎందుకంటే పాలల్లో నేను బెల్లం వేస్తాను. సో కాక ఇప్పుడు నేను షుగర్ ఎందుకు వేసాను అంటే, షుగర్కి బదులుగా మీరు బెల్లమే వేయచ్చు కదక్క అనొచ్చు. బెల్లం వేస్తే ముద్ద కట్టేస్తుందండి, పౌడర్లా కాకుండా మనకి ముద్ద ముద్దగా వస్తుంది, అందుకే నేను బెల్లం వేయలేదు. సో కొంచెం పంచదార వేసుకున్నాను. ఇంకోటి ఏం వేసాను అంటే కార్న్ఫ్లోర్ అనమాట. సో కార్న్ఫ్లోర్ ఖచ్చితంగా వేయాలా అంటే వేస్తే బాగుంటుందండి, పాలు అనేవి చిక్కగా ఉంటాయి. బాదం పాలు కదా, అంటే మనం కాజు పాలైనా సరే బాదం పాలైనా సరే డ్రై ఫ్రూట్స్ మిల్క్ ఏదైనా సరే
మనకి ఆ టేస్ట్ తెలియాలి అంటే కొంచెం బైండింగ్ కోసం కార్న్ఫ్లోర్ అయితే ఒక 2-3 స్పూన్స్. ఇప్పుడు నేను 1/4 కేజీ జీడిపప్పు తీసుకున్నాను కదా, 1/4 కేజీ జీడిపప్పుకి 1-3 స్పూన్స్ వేసుకున్నానండి కార్న్ఫ్లోర్ పౌడర్ అంతే. స్వీట్ అనేది షుగరు మీకు నచ్చింది వేసుకోవచ్చు, అంటే మీకు ఎంత కావాలో అంత షుగర్ అయితే వేసుకోండి, లేదు అంటే పట్టిక బెల్లం అయినా వేసుకోవచ్చు. నేను మాత్రం కొంచెం పంచదార వేసుకున్నాను, మిగతాది బెల్లం అయితే నేను డైరెక్ట్గా పాలల్లో వేస్తాను అన్నమాట. సో ఇప్పుడు ఏం చేశానంటే పౌడర్ చేసుకున్నాను కదా, సో ఆ పౌడర్ని పక్కన పెట్టేసుకున్నాను. 1-3 స్పూన్స్ కొంచెం వాటర్లో మిక్స్ చేసేసి కొంచెం ఫుడ్ కలర్ అయితే యాడ్ చేశాను, అది కూడా జస్ట్ వీడియో కోసమే. రెగ్యులర్గా నేను డైలీ తాగేటప్పుడు అయితే ఫుడ్ కలర్ ఏమి యాడ్ చేయను, అలాగే కలుపుకుంటాను. ఇప్పుడు అందులో కొంచెం ఫుడ్ కలర్ యాడ్ చేసేసి మొత్తం ఉండలు లేకుండా కలిపేసి మరిగే పాలల్లో కనుక వేసేస్తే బాదం పాలు రెడీ. సో అందులోనే కొన్ని బాదం పప్పు, సారీ, జీడిపప్పు పలుకులు కూడా వేసేసాను. నాకు బాదం పప్పు అని వస్తుంది, ఏమీ అనుకోవద్దు, అది జీడిపప్పుతో చేసింది. సో కాజు మిల్క్ అనమాట. లాస్ట్లో బెల్లం కూడా కలిపేసి పక్కనైతే పెట్టేశాను. సో అది చల్లారిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని మనము చల్లగా కావాలంటే చల్లగా తాగొచ్చు, వేడిగా కావాలి అనుకుంటే వేడిగా ఉన్నప్పుడు కూడా తాగేయచ్చు. సో మీగడతో కూడా చాలా బాగుంటుంది అనమాట. సో అదైతే పక్కన పెట్టేశాను. ఇంక ఇక్కడైతే ఉల్లిపాయలు ఈ లోపల వేగిపోయాయి, అందులో 1/2 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను, 1 టమాటా వేసుకున్నాను, కొత్తిమీర పుదీనా 1/2 కట్ట కొత్తిమీర, 1/2 కట్ట పుదీనా, 1 చిటికెడు పసుపు, 1/2 స్పూన్ కారము, 1/2 స్పూన్ గరం మసాలా, అలాగే 1/2 స్పూను ధనియాల పొడి వేసేసుకొని రుచికి సరిపడా సాల్ట్ అయితే వేసేసి మొత్తం అంతా మిక్స్ చేసుకోవాలి. దమ్ బిర్యానీ అంటే ఖచ్చితంగా పెరుగు అయితే ఉండాలి కదా, సో పెరుగు కూడా వేసుకున్నాను. అంతా వేసేసి మసాలా అంతా కూడా బాగా మిక్స్ చేసుకొని మూంగ్ దాల్ అయితే వేసానండి, అదే పెసరపప్పు, పెసల్లు అంటాం కదా, సో పెసల్లు. మామూలుగా మనం గ్రీన్ పీస్ వేసుకుంటాం కదా, సో గ్రీన్ పీస్కి బదులుగా పెసళ్ళు అయితే వేసాను. సో పెసళ్ళు ఎక్కువ ఏం కాదు, 1/4 కప్ వేసాను అంతే. వేసేసి కొంచెం వాటర్ వేసాను, ఎందుకంటే పెసళ్ళు ఉడకడానికి, అవి నానబెట్టిన పెసళ్ళే కాబట్టి ఉడికిపోతాయి, పెద్ద టైం ఏం తీసుకోదు. సో అదైతే సిమ్లో పెట్టేశాను. ఇంకా ఈ లోపల పక్కన ఇంకొక గిన్నెలో వేడి నీళ్ళు, సాల్ట్, అలాగే కొంచెం ఆయిల్ వేసి రైస్ అయితే ఉడికించుకుంటున్నాను. ఇది వచ్చేసి బాస్మతి రైస్. సో 1/4 కేజీ వండుకుంటున్నాం అనమాట, జస్ట్ ఇది నాకు పిల్లల కోసమే. నైట్కి నేను పెసల వడ చేస్తున్నాను, పెసర వడ, పెసళ్ళు కాదు, పెసర వడ అయితే చేస్తున్నాను అనమాట నైట్ డిన్నర్లోకి, అందుకే కొంచమే చేస్తున్నాను. సో ఇదిగోండి ఇప్పుడు గ్రేవీ అంతా బాగా ఉడికిపోయింది, ఆ పప్పు కూడా ఉడికిపోయింది అనమాట, పెసరపప్పు కూడా ఉడికిపోయింది. పెసరపప్పు తినేటప్పుడు పంటికి తగులుతూ ఉంటే చాలా బాగుంటుందండి, అదే ఆ పెసళ్ళు, అందుకే వేశాను. మీరు కావాలి అనుకుంటే ఈ ప్లేస్లో వెజిటేబుల్స్ వేసుకుంటే వెజ్ దమ్ బిర్యానీ అయిపోద్ది, చికెన్ వేసుకుంటే చికెన్ దమ్ బిర్యానీ, మటన్ వేసుకుంటే అంటే ఉడకబెట్టుకున్న మటన్ వేసుకుంటే మటన్ దమ్ బిర్యానీ, ఎగ్ వేసుకుంటే ఎగ్ దమ్ బిర్యానీ, అలా మీ ఇష్టం ఏది వేసుకున్నా సరే బేసిక్ మసాలా ఇదే అనమాట. సో ఆ తర్వాత రైస్ అయితే 60% కుక్ అయిపోయింది, ఆ రైస్ తీసేసి ఇంకా మసాలాలు కనుక వేసేసి 10 మినిట్స్ పాటు దమ్ పెట్టేస్తే మనకి ప్లెయిన్ దమ్ బిర్యానీ రెడీ. సో అదైతే 10 మినిట్స్ దమ్ పెట్టాను. ఇంక ఈ లోపల పాలు అయితే కొంచెం ఇలా ఉన్నాయి కదా, సో జీడిపప్పు వేడి మీదే వేసేయండి. అప్పుడు ఏమవుతాయంటే జీడిపప్పు మనం తాగే టైంకి సాఫ్ట్ అయిపోతుంది అనమాట, తాగేటప్పుడు గట్టిగా కాకుండా ఆ పలుకులు నోటికి తగులుతూ ఉంటాయి, జీడిపప్పు పలుకులు చాలా బాగుంటుంది నిజంగా అండి, అసలు ఎంత బాగుందో మాటలతో చెప్పలేను. బయట అయితే అది 80 రూపీస్ అనమాట, ఒక కప్పు, ఒక పెద్ద కప్ అయితే 80 రూపీస్ తీసుకుంటారు. నెల్లూరులో ఫేమస్ అనమాట, నలుక్కల్ మండపం అని ఒకటి ఉంటుంది, అక్కడ ఒక బాదంపావులు షాప్ ఉంటుంది, అంటే అక్కడ తెచ్చుకునే వాళ్ళం అనమాట చిన్నప్పుడు. అప్పుడు 50 రూపీస్ అనుకుంటా, ఇప్పుడు 80 రూపీస్ అయిపోయిందిలేండి, చాలా బాగుంటుంది. సో వాళ్ళు ఇలాగే చేస్తారు, వాళ్ళ దగ్గరే చూసి నేర్చుకున్నాను నేను, అంటే వాళ్ళని అడిగాను ఎలా చేస్తారు అని, సో వాళ్ళ దగ్గర చూసి నేర్చుకున్నాను అనమాట. సో బాదం పాలు ఫ్రిడ్జ్లో పెట్టేశాను. ఇంకా ఈ లోపలైతే దోశ పిండి కూడా మెదిగిపోయింది, గిన్నెలోకి అయితే తీసేసుకుంటున్నాను. చాలామంది అక్క గ్రైండర్ తిరిగేటప్పుడే తీయండి అక్క పిండి అని అంటారు, నాకు ఏంటోనండి రాదు అలాగా, చేతులు నలిగిపోతాయి, కొంచెం ట్రై చేస్తాను కానీ టైం పట్టేస్తుంది చాలా, అదే ఇలా కనుక తీసేస్తే ఈజీగా అయిపోద్ది కదా అనుకుంటాను, గ్రైండర్ తిరిగేటప్పుడు మాత్రం ఎందుకు తీయలేను. అదే సింగిల్ రాయి ఉంటుంది కదా పెద్ద పెద్ద గ్రైండర్లు, ఇలా పప్పు రుబ్బుకునే బండలాగా, సనికెల బండలాగా ఉంటాయి చూడండి, అది అయితే తీయగలను. ఇప్పుడు ఇదేంటి అంటే 3 రాళ్ళ గ్రైండర్ కదా, చేతులు నలుగుతాయి అన్నమాట, అందుకే నేను ఎప్పుడు కూడా ఇలాగే తీసేసి తీస్తాను. ఇంకా దోశపిండి అయిపోయింది, ఇది వచ్చేసి పెసళ్ళు, నైట్కి గారెలు వేద్దామని చెప్పేసి ఇంకా పెసళ్ళు కూడా రుబ్బేసుకుంటున్నాను పనిలో పని.
పెసరగారలు అనమాట. ఎప్పుడు మినపగారలే వేస్తాను. పెసరపప్పుతో కూడా గారెలు చాలా బాగుంటాయి. ఎక్కువగా మనము మినప వాళ్ళు లేదంటే శనగపప్పు గారెలు, అదే మసాలా వాళ్ళే వేసుకుంటాం, కానీ పెసర్లతోటి చాలా తక్కువ, కానీ పెసర్లతో కూడా చాలా బాగుంటాయండి. చాలా టేస్టీగా రుచి తెలుస్తుంది అనమాట గారెలకి. సో నైట్ అది చేద్దామని పప్పు అయితే గ్రైండర్లో వేశాను. ఇంకా ఈ లోపల రైస్ చూడండి, ఒక 10 నిమిషాలు అయ్యింది, నేను చెక్క ఉడికిపోయిందో. అసలు మా పిల్లలు ఎంత ఇష్టంగా తిన్నారంటే, ఎందుకంటే వాళ్ళకి ఈ బిర్యానీ అంటే చాలా ఇష్టము. వెజ్ బిర్యానీలో కూడా వాళ్ళు ఆ వెజిటేబుల్స్ అన్నీ తీసి పక్కన పెడతా ఉంటారు. చికెన్ బిర్యానీలో కూడా అంతే, చిన్న చికెన్ ముక్క వచ్చినా సరే వాళ్ళ అమ్మ మాకు చికెన్ ముక్క వచ్చింది అని చెప్పి ఏడుస్తారు. అదే ఇప్పుడు ఇందులో అనుకోండి, వెజిటేబుల్స్ లేవు, చికెను లేదు, మటను లేదు, ఏమీ లేదు, ప్లెయిన్ బిర్యానీ కదా. వాళ్ళు మాత్రం చాలా ఇష్టంగా తిన్నారు. అందులో మా చిన్నోడికి దమ్ బిర్యానీ అంటే చాలా ఇష్టం అనమాట. వాడైతే ఈవినింగ్ ఇంకా ఇంకేం స్నాక్ కాదు, అమ్మ బిర్యానీ పెట్టేసే అని చెప్పి కొంచెం మిగిలింది, సో ఈవినింగ్ వాడే తినేసాడు అనమాట. అంత ఇష్టం మా పిల్లలకి బిర్యానీ అంటే. యాక్చువల్గా మా ఇంట్లో అందరికీ బిర్యానీ అంటే ఇష్టం, బిర్యానీ ఫ్యాన్స్. కాకపోతే ఈ మధ్య కొంచెం తగ్గించాననే చెప్పాలండి, అంటే కొంచెం నాకు హెల్త్ బాగాలేకపోవడం, ఆ తర్వాత ఇంకా అలా బిర్యానీ ఎందుకో చేయలేదు. దాదాపు 1 మంత్ అయిపోతుంది, అందుకే తినాలి తినాలి అనిపించి చేసుకున్నాను అనమాట. ఆ తర్వాత ఇదిగోండి, ఇదైతే పప్పు కూడా మెదిగిపోయింది. ఇదిగోండి సేమ్ మనం మినప్పప్పు ఎలా అయితే రుబ్బుకుంటామో అలాగే సాఫ్ట్గా మెదువడలాగా వస్తుంది అనమాట ఈ పెసరవడ కూడా. అందులో మనం ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కొత్తిమీర అవన్నీ వేసుకొని గారె వేసుకుంటే చాలా బాగుంటుంది. దోశ కావాలంటే కూడా వేసుకోవచ్చు. కొంచెం బియ్యం పిండి కనుక కలిపేసామనుకోండి, ఇది 1/2 కేజీ పప్పులేండి, 50 గ్రాములు బియ్యం పిండి కనుక కలిపేస్తే కావాలి అనుకుంటే దోశలు కూడా వేసుకోవచ్చు. అదేనండి పెసరట్టు. పెసరట్టు కావాలంటే పెసరట్టు వేసుకోవచ్చు, గారెలు కావాలంటే గారెలు వేసుకోవచ్చు. కానీ నేను మాత్రం గారెల కోసమే రుబ్బుకున్నానులేండి, పెసరట్టు ఏం కాదు. సో దోశ పిండి ఇప్పుడు నేను మధ్యాహ్నం కదా రుబ్బాను, ఈవినింగ్ ఫ్రిడ్జ్లో పెట్టేస్తానండి, ఎందుకంటే నైట్ వరకు బయట ఉంచితే పిండి పులిసిపోయి పాడైపోద్ది. సో ఇప్పుడు మధ్యాహ్నం అంటే 12:30 అలా అయి ఉంటుంది టైము. సో ఇంక ఇప్పుడు మొత్తం అంతా కూడా ఇంకెలా క్లీన్ చేసేసి దోశల పిండి అంతా కూడా బయట పెట్టేస్తాను. అది పులిసాక ఈవినింగ్ అయితే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను. పెసరపప్పు రుబ్బుకున్నాను కదా, అది మాత్రం నేను వెంటనే ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను, ఎందుకంటే ఫ్రిడ్జ్లో పెట్టకపోతే పులుపు అయిపోద్ది, గారెలు పులుపు వచ్చేస్తాయి. ఇంకొకటి ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల గారెలు కూడా చాలా క్రిస్పీగా వస్తాయన్నమాట. నేను మినపప్పు అయినా అంతే, మినపప్పు కూడా రుబ్బేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. సో అప్పుడు మనకి వంట సోడా వేయాల్సిన పని ఉండదు. చాలామంది అయితే నూనె లాగేస్తుంది అంటారు, లేదంటే మాకు సాఫ్ట్గా రావు గారెలు గట్టిగా వస్తున్నాయి అంటారు. ఏం లేదు, పప్పు రుబ్బేసిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని దాంతో వేస్తే క్రిస్పీగా వస్తాయి, నూనె లాగు సాఫ్ట్గా ఉంటాయండి. ఇంకా వంటగదిలో పని అంతే అయిపోయింది. పిల్లల దగ్గరికి వచ్చి అన్నం పెడతాండ్రా అంటే వాళ్ళు చూడండి ఎంత చక్క యూనో కార్డ్స్ ఆడుకుంటూ ఉన్నారు. సరే అని చెప్పి ఇంకా అన్నం అయితే తినేసాము. అన్నం తినేసిన తర్వాత కొంతసేపు నిద్రపోయి లేచాను. ఇంకా ఈవినింగ్ అయ్యేసరికి నిద్రపోతూ ఉంటే నిద్రట్లో గుర్తొచ్చిందండి ఈ చెట్టు. ఉదయం ఏమైందంటే ఈ మొక్క చాలా మంచిగా ఎదుగుతూ ఉందండి, అసలు ఎంత బాగుండిందో. పింక్ కలర్ చెట్టు అనమాట ఇది, మొత్తం గ్రీన్ కలరు పింక్ కలర్ వచ్చి ఎంత బాగుండిందో అసలు మొక్క. అయితే ఏమైందంటే అంటే బహుశా నైట్ అనుకుంటా, నైటో మార్నింగో తెలియదండి, ఆ పిల్లి దాని మీద నుంచి ఎగిరి దూకినట్టుంది. అది చెట్టు మొత్తం అలా కింద పడిపోయింది, అది పడిపోవడం పడిపోవడం ఇంకా అలా వాడిపోయింది అనమాట. సరే అని అలా గుచ్చాను, అంటే వేద్దాంలే అని చెప్పి. చాలా బాధ వచ్చేసింది నాకు, ఇంకా అది బతుకుతుందో లేదో కూడా నాకు డౌటే. కాకపోతే వేర్లు ఉన్నాయి కదా, ఒకసారి వేద్దాంలే, బతికితే బతుకుతుంది అన్నట్లుగా చాలా బాగా వచ్చిందండి మొక్క మాత్రం. అలా ఒక్కసారిగా అది టపక్కన పడిపోయింది, ఎందుకంటే చాలా డెలికేట్గా ఉంటాయి వీటివి కొమ్మలు అవన్నీ కూడా, కొత్తిమీర కాడలు ఉంటాయి కదా అలా ఉంటుంది అనమాట ఈ చెట్టు. సరే అని చెప్పేసి ఇప్పుడు మళ్ళీ నాటుతా ఉన్నాను. ఏంటో మొక్కల్ని ఎంత జాగ్రత్తగా చూసుకోవాలనండి, పిల్లల్లాగా చూసుకోవాలి. కొంచెం అటు ఇటు అయినా సరే, ఇది మా ఇంటికి రోజు ఒక పిల్ల వస్తుందండి పాలు తాగడానికి, మీకు తెలుసు కదా ఇది వరకు చెప్పాను. ఆ పిల్ల ఏంటంటే దానికి దాంతోపాటు ఒక 4 పిల్లల్ని తీసుకొని వస్తుంది. అన్నిటికీ పాలు నేను వేయట్లేదు, ఒక పిల్లికి మాత్రం వేస్తున్నాను, ఎందుకంటే అది డెలివరీ అయిపోయింది దానికి. కడుపుతో ఉన్నప్పుడు స్టార్ట్ చేశాను పాలు వేయడం, సరేలే కడుపుతో ఉంది కదా అని ఇంక డైలీ వస్తుంది. ఇంకోటి ఏంటంటే మీకు ఆ టైంలో చెప్పలేదు, డెలివరీ కూడా మా ఇంట్లోనే అయిపోయిందండి ఆ పిల్లికి, ఆ చిన్న రూమ్లో మంచం కింద అయిపోయింది. ఇంకేం చేస్తాం, కాకపోతే అప్పుడు మీతో నేను షేర్ చేయలేదు. నాకైతే అసలు 3 డేస్ అన్నం కూడా తినలేదు, నేనైతే నాకు ఎందుకో నచ్చదు, అదొక ఎలర్జీ అనమాట. 3 డేస్ తర్వాత అప్పుడు శ్రావణి వాళ్ళు వచ్చారు కదా,
అప్పుడు అన్నయ్య ఏం చేశారంటే ఆ పిల్లి పిల్లల్ని తీసుకొని కొంచెం బయట పెట్టేశారు. అప్పుడు తీసుకుని వెళ్ళిపోయింది. వెయిట్ చేస్తాను 3 డేస్ తర్వాత అది పట్టుకెళ్ళిపోద్ది పట్టుకెళ్ళిపోద్ది అంటే పట్టుకెళ్ళట్లేదు, దర్జాగా మా ముందే వెళ్తుంది అనమాట, మా ముందే తిరుగుతుంది ఇంట్లో పిల్లి. ఇదేంట్రా బాబు, ఎండాకాలం బయట పెట్టలేము పిల్లిని, ఏం చేయాలా ఏం చేయాలా అని చెప్పి అప్పుడు అన్నయ్య వస్తే అడిగాను. అడిగితే అప్పుడు అన్నారు, అది మనం బయట పెట్టకపోతే అది తీసుకెళ్ళదు, దానికి మీరు అంత కంఫర్ట్ జోన్ ఇస్తే అంతే అంటే అన్నయ్య కొంచెం బయట పెట్టేయండి అంటే అప్పుడు బయట పెట్టేశారు. ఇంక అప్పుడు పట్టుకెళ్ళిపోయిందిలేండి. కానీ డైలీ పొద్దున సాయంకాలం పాలు తాగడానికి మాత్రం వస్తుంది, రోజు పెరిగన్నం పాలు దానికి. పిల్లలకి ఇచ్చినా ఇవ్వకపోయినా పిల్లికి మాత్రం పెట్టాల్సి వస్తుంది. అంటే ఏం లేదు, అది పాలు ఇవ్వాలి కదా దాని పిల్లలకి అందుకని చెప్పి సరే అని చెప్పి ఇంకా పిల్ల అలా చేసిందండి. మొక్కను మాత్రం నాకే చాలా బాధ వేసింది, కానీ కొట్టలేం కదా, నోరులేని జీవాలు ఏం చేస్తాం, చచ్చినట్టు మళ్ళీ నేనే ఆ మొక్కనైతే నాటుకున్నాను. ఇంక ఇక్కడేమో ఇవి మీకు ఇదివరకు చూపించాను కదా, ఈ మొక్క బాగా ఎదిగేసింది. ఎప్పటికెప్పుడు మనం కట్ చేస్తూ ఉంటే చక్కగా ఎదుగుతుందండి. ఇదిగోండి అటు ఇటు బుద్ధుడు బొమ్మ కని ఫేస్ కనిపించకుండా ఎదిగేసింది అనమాట. అందుకే నేను 2 మంత్స్కి ఒకసారి ఇలా కట్ చేస్తూ ఉంటాను, కట్ చేయగానే మళ్ళీ మంచిగా ఎదుగుతుంది అనమాట. ఇదిగోండి ఇలాగా, అంటే ఇది కూడా మనీ ప్లాంట్ జాతికి చెందిందే, పేర్లు గుర్తులేదండి. ఇండోర్ ప్లాంట్స్ పేర్లు చాలా డిఫరెంట్ డిఫరెంట్గా ఉన్నాయి, నోరు తిరగట్లేదు నాకు. అయితే ఇవి ఇలా కట్ చేసి ఇంక మళ్ళీ ఇలా వేరే పాట్స్లో అయితే వేస్తూ ఉన్నాను. ఇంకా ఒక 2-3 పిలకలు అయితే ఎక్స్ట్రా ఉన్నాయి, కాకపోతే కుండీలే లేవు. ప్రస్తుతానికి మాత్రం ఒక 2 కుండీల్లో ఇదిగోండి ఇలా అయితే వేసానన్నమాట. ఇంకా అవి కొనాలి, పాట్స్ అయితే కొనాలి. ఇవి మిగిలాయి, అవి ప్రస్తుతానికి వాటర్లో పెట్టాను. ఉంటాయి వాటర్లో కూడా, బాగానే ఉంటాయి, అంటే బ్రతుకుతాయి అన్నమాట. వాటికి వేర్లు అనేవి చాలా పెద్దవిగా వచ్చేస్తున్నాయి, కింద ప్రతి కొమ్మకి వేరు వచ్చేస్తూ ఉంటుంది. అందుకే కట్ చేయకపోతే మొక్క కంటే వేర్లు ఎక్కువ ఉన్నాయి, అందుకే కట్ చేసి ఇలా వేరే పాట్స్లో వేశాను. ఈ మొక్కలు వచ్చేసి మా కిందింటి ఆవిడ ఇచ్చింది, అవన్నీ కూడా కొమ్మలే అన్నమాట. కొమ్మలు నాటితే చాలు వచ్చేస్తాయి కదా, సో ఇదిగోండి ఇవన్నీ కూడా అంటు తొక్కిన మొక్కలేనండి. 3 ఇచ్చారు నాకు మా కిందింటి ఆవిడ, 3 మొక్కలు ఇచ్చారు, మెరూన్ కలర్లో ఉన్నాయి కదా అవి. మొక్కలు అంటే కొమ్మలు, ఆ కొమ్మలన్నీ కూడా నాటేసి అన్నీ ఇంకా మెట్ల మీద పెట్టాను. మెట్ల మీద పెట్టుండేవన్నీ కూడా అంటు తొక్కినవే అనమాట. సో కొంచెం ఇంకా మంచిగా వేరే వేరే ప్లాంట్స్ కూడా కొనాలి, అంటే ఉన్న ప్లాంట్స్నే కట్ చేసి జాగ్రత్తగా పెంచుతూ ఉన్నాను. కొత్త ప్లాంట్స్ కొనాలి, కొత్త ప్లాంట్స్ కొంటేనే కదా వాటి నుంచి మనం వేరే వేరే మొక్కలు అయితే వేసుకోవచ్చు. ప్రస్తుతానికి మాత్రం ఎక్కువ వెరైటీస్ అయితే లేవు, తీసుకోవాలి. ఒక్కొక్క వెరైటీ ఒక్కోటి కనుక కొన్నాము అంటే, కాకపోతే ప్లేస్ లేదండి ఇండోర్ ప్లాంట్స్కి, ఎక్కడ పెట్టాలో అని చెప్పి ఇంకా ఇంట్లో పెట్టడానికి కుదరట్లేదు. కానీ తీసుకోవాలి, మంచి మంచి మొక్కలు కొని వాటిని మంచిగా గ్రో చేయాలనేది నా ఏం అన్నమాట. సో ఇంకా ఈవినింగ్ పిల్లలకి అయితే ఇదిగోండి బాదంపాలు అయితే ఇలా ఇచ్చేసాను, ఫస్ట్ పిల్లలకి ఇచ్చేసానులేండి. కూల్ అయి ఉంటుంది కదా, సో పిల్లలకి అయితే బాదం పాలు ఇచ్చాను. ఆ తర్వాత ఇలా మా వారికి ఏమో ఫ్రిడ్జ్లో పెట్టాను, నేను తర్వాత తాగుతాను, ఫస్ట్ అయితే టీ పెట్టన్నారు. ఇదేమో నా కోసం, ఇది జస్ట్ థంబ్నెయిల్కి ఒక ఫోటో తీద్దామని చెప్పి ఇలా ఈ గ్లాస్లో పెట్టానులేండి. పిల్లలకైతే మాత్రం చిన్న గ్లాసుల్లో వేసి ఇచ్చేసాను. ఈ గ్లాస్ అండి 80 రూపీస్ అనమాట. మా పిల్లలకి మాత్రం చాలా బాగా నచ్చింది, బాగుందమ్మా అని అన్నారు. మా వారేమో నేను అంటే నైట్ డిన్నర్ అయిపోయాక తాగుతానులే ఫ్రిడ్జ్లో పెట్టేసా అన్నారు. చాలా చిక్కగా, అన్ని జీడిపప్పు వేసుకుంటే రుచి లేకుండా ఎందుకు ఉంటుంది చెప్పండి. కార్న్ఫ్లోర్ వెయ్యాలా అంటే వెయ్యండి, వేస్తేనే బాగుంటుంది. ఒకవేళ మీకు కార్న్ఫ్లోర్ వద్దు అనుకుంటే ఓట్స్ కానీ అటుకులు కానీ ఒక 2-3 స్పూన్స్ ఫ్రై చేసి వేసేసేయండి, పౌడర్ చేసుకోండి. సో కార్న్ఫ్లోర్ వద్దు అనుకున్న వాళ్ళు అది కూడా బాగానే ఉంటుంది. ఆ తర్వాత ఇంకా టీ అయితే పెట్టేశాను. ఇంకా మా వారికి అయితే టీ ఇచ్చేస్తున్నాను. మేడ మీదకి వెళ్ళి కూర్చోన్నారనమాట, అసలు ఇంట్లో ఉండలేకపోతున్నాం, చాలా ఉక్క పెట్టేస్తూ ఉంది. మొక్కలన్నింటికి పైన నీళ్ళు అయితే పోసేసి మేడ మీదకి వచ్చారు. చిన్నవాడేమో కింద అదే షటిల్ ఆడడానికి వెళ్ళాడు అనమాట వాడు. ఇంకా మా వారేమో వాళ్ళ తమ్ముడితో ఫోన్ మాట్లాడుకుంటూ ఉన్నారు. ఇది నా కప్పు టీ, నేను ఎక్కువ టీ తాగలేదు, బాదం పాలు తాగాను కదా, చాలా కొంచెమే వేసుకున్నాను టీ. ఇంకేదో వర్క్ ఉందని చెప్పేసి ఇంకా మా పెద్దోడికైతే ఇంక మా వారు ఏదో చెప్తా ఉన్నారు, ఏదో ప్రాజెక్ట్ వర్క్ ఉందంట, సో దానికోసం ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నారు. ఇంకా మా పిల్లలు అయితే బయట ట్యూషన్స్కి అయితే ఏం వెళ్ళరండి, ఏదైనా డౌట్ వచ్చినా సరే ఇంకా వాళ్ళ డాడీ అనమాట. మరి ఎగ్జామ్స్ టైంలో అయితే మా చిన్నోడికి టార్చరే. పెద్ద బాబు పర్లేదు, వాడు చదివేసుకుంటాడు, డౌట్స్ వస్తే వాళ్ళ డాడీని అడుగుతాడు. చిన్నోడికి మాత్రం కొంచెం ఏంటంటే వాళ్ళ డాడీకి వాడికి అంతగా సింక్ అవ్వదు.
వాళ్ళ డాడీ ఏం చెప్పినా సరే వాడికి భయం భయంగా అలా వింటాడనమాట. నాకైతే అప్పుడు పాపం భలే బాధేస్తుంది. ఇంకంతే, ఇంట్లో ఒకళ్ళు అలా ఉంటారు, ఒకళ్ళు ఇలా ఉంటారు కదా. వాళ్ళిద్దరు ఈసారి ఎప్పుడైనా వీడియో తీస్తానులేండి, మా వారు విష్ణు ఇద్దరు ఒక దగ్గర కూర్చున్నప్పుడు ఇద్దరు ఏదో ఒకటి అలాగా వాడికి వాళ్ళ డాడీ అంటే ఇమ్మని పెట్టుకుంటాడు ఫేసు. అంటే ఇంకంతే కదా, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క పార్టీ, చిన్నోడు నా పార్టీ, పెద్దోడు వాళ్ళ డాడీ పార్టీ అనమాట. సో ఇంకా అలా వాళ్ళ మేడం మీద ఉన్నారు. ఇంక ఈవినింగ్ అయితే అదే, ఇంకా నేనైతే ఇంక నైట్ డిన్నర్లోకి గారెలు వేస్తానని చెప్పాను కదా. సో ఉల్లిపాయలు, కొత్తిమీర, పచ్చిమిర్చి చాప్ చేసేసి అవైతే కలిపేశాను. ఇందాకే చట్నీ కూడా చేసేసానులేండి, పల్లీ చట్నీ చేసేసాను. అంటే ఓపిక ఉన్నప్పుడే చేసేయాలి, మళ్ళీ నైట్ అయ్యే కొద్దీ అస్సలు ఓపిక ఉండట్లేదండి. ఈ సమ్మర్లో అసలు నైట్ టైం ఎంత తక్కువ పని పెట్టుకుంటే అంత బెటర్ అనిపిస్తుంది. ఉదయం పూట కొంచెం పర్లేదు, చల్లగానే ఉంటుంది. నైట్ అయ్యే కొద్దీ ఎందుకో అసలు చాలా ఉక్క పెట్టేస్తూ ఉందన్నమాట. సో ఇంకా గారెలు అయితే వేసాను, ఇదిగోండి సేమ్ మన మినప గారెలు లాగానే, కాకపోతే పెసర గారెలు, గారెలో వడలో, మేమైతే వడలు అంటాం పెసర వడలు. సో పల్లీ చట్నీ అనమాట. టమాటో చట్నీ చేద్దాం అనుకున్నాను కానీ మా చిన్నోడు తినట్లేదు, అందుకే ఇంకా పల్లీ చట్నీ చేశాను. సో దాంతో పాటు ఇలా ఉల్లిపాయల్ని పక్కన పెట్టుకొని తింటే చాలా బాగుందండి. సేమ్ మనం పునుగులు, లేకపోతే మసాలా వడ, లేకపోతే మిరపకాయ బజ్జీల్లో ఎలా అయితే స్టఫింగ్ పెట్టుకొని తింటామో, సేమ్ ఈ మా ఈ పెసర వడల్లో కూడా ఇలా తింటే చాలా బాగుంది. ఒకసారి ట్రై చేయండి. సో అదనమాట ఇంక వాళ్ళ బ్లాగ్ అయితే. సో చూసారు కదా, నేనైతే రేపటి బ్లాగ్లో మళ్ళీ వస్తాను. అప్పటి వరకు ఉంటాను ఫ్రెండ్స్, బాయ్ అండి.